హుజూరాబాద్ లో టిఆర్ఎస్ అభ్యర్థి కరారయ్యారా? ఇనల 16 న జరిగే కేసీఆర్ పర్యటనలో వెల్లడించనున్నారా? ఇంతకీ ఎవరా నేత, ఏమా కథ? ఆ స్టోరీ చూద్దాం. హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి అన్వేషణలో తీవ్ర తర్జన భర్జన పడుతున్న గులాబీ బాస్ కేసీఆర్ ఎట్టకేలకు ఒక పేరును ఫైనల్ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లో శ్రీనివాస్ యాదవ్ పేరును సీఎం కేసీఆర్ దాదాపుగా ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు దీనిపై ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. దళిత బంధు పథకం ప్రారంభించేందుకు ఈ నెల 16న హుజూరాబాద్ లో పర్యటించనున్న కేసీఆర్ అదే రోజు గెల్లో శ్రీనివాస్ యాదవ్ ను ఉప ఎన్నిక అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి కోసం కేసీఆర్ చాలా మంది పేర్లను పరిశీలించారు. మొదట మాజీ ఎంపీ వినోద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం, మాజీ మంత్రి బుద్దసాని దామోదరారెడ్డి తనయుడు ముద్దసాని పురుషోత్తం రెడ్డి, ఆయన సతీమణి ముద్దసాని మాలతి తదితరుల పేర్లు వినిపించాయి. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి, గెల్లో శ్రీనివాస్ యాదవ్, స్వర్గం రవిల పేర్లు జాబితాలో చేరాయి. వీటిపై ఓ స్థాయిలో స్క్రూటీని జరిగింది. చివరాఖరకు ఎవరెవరు లిస్టులో ఉన్నారో, ఎవరు లిస్టులో లేరో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. నిజానికి ఒక దశలో కౌశిక్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కేసీఆర్ భావించినప్పటికీ ఫోన్ కాల్ లీక్ వ్యవహారంతో ఆ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ కట్టబెట్టి మరొకరికి అవకాశం ఇవ్వాలని భావించినట్లు సమాచారం. కౌశిక్ రెడ్డి పేరును పక్కన పెట్టడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇస్తే బాగుంటుందని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో పొనుగంటి మల్లయ్య, వకుళాభరణం కృష్ణమోహన్, గెల్లో శ్రీనివాస్ యాదవ్, టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ పేర్లను పరిశీలించిన కేసీఆర్ చివరకు గెల్లూ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. తొలి నుంచి పార్టీతో ఉన్న నేత, ఉద్యమకారుడు కావడంతో గెల్లో శ్రీనివాస్ కే టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గానికే చెందిన నేత కావడం ఆయనకు కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ టికెట్ తమకేనంటూ కొందరు నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. గతంలో టిఆర్ఎస్వి అధ్యక్షుడిగా పనిచేసిన బాల్కా సుమన్కు కేసీఆర్ అవకాశం ఇవ్వగా ఆయన వరుసగా 2 సార్లు గెలుపొంది తన సత్తా నిరూపించుకున్నారు. గతంలో పెద్దపల్లి ఎంపీగా పనిచేసిన ఆయన ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే సాగర్ తీరులోనే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే అభ్యర్థి ప్రకటన ఉంటుందని భావించిన వారందరికీ కేసీఆర్ షాక్ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ క్షేత్రస్థాయిలో టిఆర్ఎస్ ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. కీలక నేతలు, మంత్రులు ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచార సరళిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అభ్యర్థిగా గెల్లో శ్రీనివాస్ ను ప్రకటించాక ప్రచారాన్ని మరింత స్పీడప్ చేయనున్నారు. మరోవైపు ఇప్పటికే నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధి పథకాలను పరుగులు పెట్టిస్తున్నారు. కేసీఆర్ దళిత బంధు స్కీం ప్రకటించిన నేపథ్యంలో ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ గంపగుత్తుగా టిఆర్ఎస్ కే పడతాయని ఆ పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో మెజారిటీ ఓట్లు దళితులవే కావడంతో ఆ సామాజిక వర్గం తమ వెంట ఉంటే గెలుపు సునాయాసమే అని భావిస్తూ ఉన్నారు. అయితే దళిత బంధువును ఉప ఎన్నికకు ముందే అమలు చేస్తారా లేక ఉప ఎన్నిక తర్వాత అమలు చేస్తారా అన్న అంశమే కీలకం కానుంది. ఇప్పటికైతే టిఆర్ఎస్ తమదే గెలుపు అన్న ధీమాతో ఉంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చి ఎన్నిక ముగిసేలోపు ఎవరి బలం తగ్గుతుందో, ఎవరి బలం పెరుగుతుందోనన్నదే చర్చనీయాంశంగా మారింది. అంతేగాక అభ్యర్థి ప్రకటన తర్వాత సమీకరణాలు మరింత వేగంగా మారే అవకాశమూ ఉందని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరి టికెట్ గెల్లుకే దక్కుతుందో లేదో వేచి చూడాల్సిందే.